తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, భారతీయ కిసాన్ యూనియన్ నాయకులు రాకేష్ టికాయత్తో భేటీ అయ్యారు. ప్రస్తుతం దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితుల పాటుగా భవిష్యత్ రాజకీయాలపై చర్చించారు. కేసీఆర్ తో కలిసి సుబ్రహ్మణ్య స్వామి రాకేష్ టికాయత్ లంచ్ చేశారు. వారితో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉన్నారు. సమావేశం అనంతరం తికాయత్ తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. దేశంలో తెలంగాణ ప్రభుత్వం ఒక్కటే రైతులకు ప్రతి ఎకరాకు 10,000 రూపాయల సబ్సిడీ ఇస్తోందని, దేశమంతా ఇలాంటి విధానం అమలు కావాల్సిన అవసరం ఉందని రాకేష్ తికాయత్ తెలిపారు. త్వరలో నిర్వహించబోయే రైతుల అంతర్జాతీయ సెమినార్ను హైదరాబాద్లో నిర్వహించాలని కేసీఆర్ ఆహ్వానించినట్టుగా తికాయత్ తెలిపారు. तेलंगाना पहली सरकार है कि जो करीब 10,000 रुपया एकड़ वो सब्सिडी दे रही है, तो ये पूरे देश में ये पॉलिसी लागू हो. वहाँ पे 24 घंटे किसान को बिजली फ्री है, तो ये पॉलिसी बिजली फ्री वाली कई स्टेट में पॉलिसी है, लेकिन उत्तर प्रदेश में इन राज्यों में तो बहुत महंगी 175 रुपये आसपास बिजली का रेट है. तो वही फसल तेलंगाना पैदा होती है, वही हरियाणा, वही अपना उत्तर प्रदेश में होती है. तो बिजली किसानों को फ्री हो, प्रति एकड़ किसानों को सब्सिडी मिले, तो तेलंगाना वाला मॉडल कुछ ठीक लगा है. तो तेलंगाना पहली सरकार है कि जो करीब 10,000 रुपया. ప్రత్యామ్నాయ కూటమితో తమకు సంబంధం లేదన్న తికాయత్ దేశంలో రైతుల సమస్య పరిష్కారానికి పెద్ద పోరాటం అవసరమన్నారు. రైతులకు సరైన ధర లభించడం లేదని, హక్కులు అడిగిన రైతులపైనే లాఠీలు ప్రయోగిస్తారని తికాయత్ అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ ఏం చేస్తోందో ఎవ్వరికీ అర్థం కాదన్నారు. బీజేపీ सेंटर में अलग अलग उसमें है, ये पॉलिटिकल आदमी है तो पॉलिटिकल बात करेंगे. हम तो नॉन पॉलिटिकल आदमी है, हम हर मुख्यमंत्री से मिलेंगे, वो चाहे किसी भी पार्टी का मुख्यमंत्री हो, हम सब जगह जाएंगे, उनकी जो पॉलिसी होगी उसको बताएंगे और पूरे देश में नेशनल एग्रीकल्चर पॉलिसी देश में लागू हो. वो यहाँ पर है नहीं, यहाँ का कृषि मंत्रालय कोई काम नहीं करता. देश में उत्पादन ज़्यादा होगा तो कीमतें कम होंगे, तो ये हालात देश में, तो कृषि मंत्रालय करके आ रहा है. किसान को भाव नहीं मिलता, किसान आंदोलन करता है तो लाठियां मिलती है, किसानों के ऊपर मुकदमे हैं, उसके पर्चे दर्ज होते हैं, तो एक बड़े आंदोलन की देश में जरूरत है.